చాలా పార్టీలు వచ్చాయి చాలా కొంత మనుగడ సాధించలేక వెళ్ళిపోయాయి నేను డిస్కరేజ్ చేయట్లేదు ఇప్పుడు ఈయన బోడే రామచంద్రయ్య గారిని చూసిన తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన యాక్టివిటీస్ ఆయనకున్న గోలు మీరు ఏదైతే దాదాపు రెండు వందల మంది సుమారు ఐలాపురం హోటల్లో మేధోమదనం చేశారు తర్వాత మీకు ఏమనిపించింది అంటే ఒక నమ్మకం కుదిరిందా ఈ పార్టీ మీద పెట్టబోయే పార్టీ మీద అంటే ఇప్పుడు మాకేమంటే ఒకరి గారికి ఒకరు మేధావులమే ఇప్పుడు నారగోని గాని నేను గాని చంద్రే గాని ఆ కుత మురళీకృష్ణ గాని మేమందరం కూడా ఎప్పటి నుంచో ఉద్యమాలలో ఉండేవాళ్ళం వారియర్స్ ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మాకేమైపోతుంది అంటే మాకు ఏది లేదండి మాకు మైనస్ ఏంటి మేధస్తుంది రాజకీయ చతురత ఉంది వ్యూహాలు ఉన్నాయి మీరంతా వ్యూహాలు తీసుకుని మా నుంచే తీసుకుంటున్నారు ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు కావాలి ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు లేకుండా ఉన్నారు అంటే ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం కావాలి ఫైనాన్స్ కావాలి ఆర్థికమే ప్రతి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికే వస్తుంది ఆ ఫైనాన్షియల్ లోటు తీరుస్తానని చెప్పేసి రామచంద్రే మాకు ప్రమాణం చేశాడు మాకు అశ్వరించి పాలసీ మేకింగ్ పాలసీ మేకింగ్ మేము చేయగలం కదండి ఆయన ఇంటర్ఫీరెన్స్ ఉంటుందా ఆయన ఇంటర్ఫీరెన్స్ ఉండదు మేము ఇలా చెప్తే అలా నడుచుకుంటానన్నాడు మీరు ఒక కమిటీ ఆశలు మళ్ళీ చిగురించాయా రామకృష్ణ గారు ఆశలు అంటే కనుక అంటే మళ్ళీ రాజ్యాధికారంలోకి బీసీ వస్తా డెఫినెట్గా ఈసారి వస్తామండి మేము ఇరవై నాలుగులోనే ఇరవై నాలుగులోనే అధికారంలోకి వస్తానని నేను చెప్పను కానీ బట్ కన్సిడరబుల్ సీట్లు వస్తాయని చెప్పగలను చాలా ముందు మొదటి అడుగు మన గమ్యానికి జార్చదుగా గమ్యాలోకి వెళ్ళే మార్గంలోకి ఎందుకండి ఇప్పుడు మేము ఒక పార్టీకి అగ్నెస్ట్గా ఆ పార్టీని పెట్టాలనుకోలేదు నేను అక్కడ పోయేంత వరకు రామచంద్రయ్య గారు నన్ను మేం నేను పార్టీ పెడుతున్నాను రామకృష్ణ గారు మీరు నాకు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి అడిగేంత వరకు వచ్చారా లేకపోతే అక్కడే మీటింగ్లోనే మీటింగ్లోనే అడిగేశారు అంటే మిమ్మల్ని మామూలుగా పర్సనల్గా అడగల పర్సనల్గా మీటింగ్లోనే అడిగారు మీటింగ్లోనే నేను జవాబు కూడా చెప్పాను ఓకే నువ్వు పార్టీ పెట్టినప్పుడు నీ దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటే దిగండి లేకపోతే కనుక ఇది మా మాదిరి ఒకటి రెండు కోట్లు పోగొట్టుకొని తర్వాత ఏమి వీళ్ళ ముఖాలు గతంలో పెట్టారు కదా పెట్టాం పెట్టామండి నేను నేను ఒకరి దగ్గర డబ్బులు తీసుకోలేదండి నా దగ్గర నుండి డబ్బులే ఖర్చు చేశాను బీసీ మూమెంట్కి అంతా కూడా నేను ఈ ఇతర నాయకుల మాదిరి పదివేలు ఇరవై వేలు మీటింగులకి వెళ్తే తీసుకోలేదండి నేను తీసుకొని కూడా నేను ఎప్పుడు